సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ టెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో హాలీవుడ్ మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడకుండా ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ మూవీ సంబంధించింది. సో ఇంకా రీసెంట్గానే ఈ మూవీ మనకి March 28 డిజిటల్లో రిలీజ్ అయితే అయ్యింది. అయితే అవతార్ 2 మూవీ మనకి డిజిటల్లో రిలీజ్ అయినా కూడా జస్ట్ 2K 4K రిలీజ్ అయింది. అది కూడా జస్ట్ నార్మల్ 2D వెర్షన్లోనే మనకి ఇది రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా రిలీజ్ అయిన డిజిటల్ వెర్షన్ కూడా స్మాల్ స్క్రీన్ అండ్ మీడియం స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్కి బాగానే ఉంది, కానీ లార్జ్ స్క్రీన్స్కి ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్కి ఆ ప్రింట్ అయితే అంత పెద్దగా ఏం బాగోలేదు. ఇంకా దాంతోపాటు ఈ మూవీ ఇంగ్లీష్ HD మాత్రమే రిలీజ్ అయ్యింది అండ్ రీజన్ లాంగ్వేజ్లో ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇంకా రీసెంట్గానే డిస్నీ వాళ్ళు ఈ విషయం అయితే కన్ఫర్మ్ చేసి ఈ మూవీ అన్ని లాంగ్వేజెస్లో June 7 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా ఫారెన్ లో అయితే ఈ మూవీని HBO మ్యాక్స్ లో రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ బ్లూరే 3D అండ్ 2D తో పాటు 4K అల్ట్రా HD అండ్ DVD తో పాటు IMAX వెర్షన్ కూడా మనకి June 20 రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ మనకి 4K IMAX 3D వెర్షన్లో అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. మూవీ లవర్స్ అయితే ఇలాంటి మూవీస్ని థియేటర్స్లో అయితే అసలు మిస్ అవ్వరు. ఇంకా June 20 మూవీ లవర్స్కి హై క్వాలిటీలో అవుటార్ 2 మూవీ రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా ఇది మళ్ళీ మూవీ లవర్స్కి ఒక విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతోంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెన్ అఫ్లెక్ నటించిన హిప్నోటిక్ మూవీ. ఇంకా రీసెంట్గానే ఈ మూవీ US థియేటర్స్లో May 12 రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి HD రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ మనకి HD వెర్షన్లో June ending వీడియో అండ్ డిమాండ్లో రిలీజ్ అయితే అవ్వబోతోంది. ఇంకా వీడియో అండ్ డిమాండ్లో రిలీజ్ అయిన 1 or 2 weeks ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో రెంటల్ వెర్షన్లో అవైలబుల్గా అయితే ఉండబోతోంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సోనీ పిక్చర్స్ నుండి వచ్చిన నైస్ ఆఫ్ ద జోడియాక్ మూవీ. ఈ మూవీ కూడా మనకి May 12 థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యింది. నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ అయితే అవ్వలేదు. ఇంకా అదేవిధంగా ఈ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి నెగిటివ్ అండ్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ యొక్క HD రిలీజ్ డేట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ మనకి వీడియో అండ్ డిమాండ్లో May 27 రిలీజ్ అయితే అవ్వబోతోంది. ఇంకా June 2 ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఒఫీషియల్గా స్ట్రీమింగ్ అయితే అవ్వబోతోంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మరో స్టూడియోస్ నుండి వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ Vol. 3 మూవీ. ఇంకా రీసెంట్గానే ఈ మూవీ మనకి May 5 థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా రిలీజ్ అయిన ఈ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా దాంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ మూవీ సూపర్గా అయితే నడుస్తుంది. ఇంకా ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి HD రిలీజ్ డేట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా సినీ రిపోర్టర్స్ చెప్తున్న ప్రకారం ఈ మూవీ యొక్క HD రిలీజ్ డేట్ అనేది June ending కానీ July 2 కానీ మనకి వీడియో అండ్ డిమాండ్లో ఈ మూవీ యొక్క HD వెర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా దీని తర్వాత ఆగస్టులో ఈ మూవీ మనకి అన్ని లాంగ్వేజెస్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయితే అవ్వబోతోంది. ఇంకా September 1 కానీ 2 కానీ ఈ మూవీకి సంబంధించిన 3D 4K బ్లూరే అండ్ IMAX ప్రింట్లు అయితే మనకి 1 week కానీ 2 week కానీ రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 మూవీ. ఇంకా రీసెంట్గానే May 18 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ మూవీకి అయితే వస్తున్నాయి. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ HD ప్రింట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ యొక్క HD ప్రింట్ అనేది మనకి July ending కానీ August 2 కానీ ఈ మూవీ మనకి వీడియో అండ్ డిమాండ్లో రిలీజ్ అయితే అవ్బోతోంది. ఇంకా ఈ మూవీ వీడియో అండ్ డిమాండ్లో రిలీజ్ అయిన 2 or 3 weeks అమెజాన్ ప్రైమ్లో మనకి అన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అయితే అవ్వబోతోంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి August ending వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఈ మూవీకి సంబంధించిన 3D అండ్ IMAX ప్రింట్స్ కూడా మనకి ఆగస్ట్లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి John Wick 4 మూవీ. ఇంకా రీసెంట్గానే March ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యింది. ఈ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా దాంతోపాటు బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే నిలిచింది. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ యొక్క HD రిలీజ్ డేట్ గురించి ఒఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ మనకి May 22 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ వెర్షన్లో అయితే ఈ మూవీ మనకి రిలీజ్ అయితే అవ్వబోతోంది. ఇంకా రెంటల్ వెర్షన్లో ఈ మూవీ మనకి ఓన్లీ ఇంగ్లీష్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్లో రిలీజ్ అయిన 1 or 2 weeks ఈ మూవీ అన్ని లాంగ్వేజెస్లోనూ అమెజాన్ ప్రైమ్లోనూ రిలీజ్ అయితే అవ్వబోతోంది. ఇంకా దాంతోపాటు మూవీ లవర్స్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన బోనస్ సీన్స్ కూడా రేపే HD ప్రింట్ అయితే మనకి రిలీజ్ అయితే అవుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ మూవీకి సంబంధించిన 4K బ్లూరే ప్రింట్స్ అయితే మనకి June 13 వరల్డ్ వైడ్గా రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. సో ఈ ఓటీటీ అప్డేట్స్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు వీటిలో ఏ మూవీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అవుతూ తెలియజేయండి. ఇంకా దాంతోపాటు ఏదైనా మూవీని మిస్ అయి ఉంటే దాని కూడా కింద కామెంట్ అవుతూ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్డేట్ అయితే చేస్తాను. సో ఓవరాల్గా ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.